హాయ్ అండి, అమ్మ వంట ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ కారం పెట్టి చేయబోతున్నానండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేయండి. ఆ శనగపిండిలో రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూను వాము, ఒక అర స్పూను తినే సోడా వేసుకోండి. వేసి దాంట్లో ఒక స్పూను ఆయిల్ కూడా వేసి బాగా కలపండి. చేత్తోనే కలపండి. చేత్తో కలిపితే లంప్స్ లేకుండా కలపచ్చండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ పోసేయద్దు, వాటరు చూసుకుంటూ పోసుకోండి. ఇలా ఉండాలండి పిండి. మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇవి పచ్చిమిరపకాయలండి. మిర్చి బజ్జీలు కదా, పచ్చిమిరపకాయలు చువ్వర్లు కొంచెం ఇలా కట్ చేసుకోండి. కట్ చేసి మధ్యలో ఇలా చీల్చండి. చీల్చిన తర్వాత మధ్యలో ఉన్న గింజలు తీసేసేయండి. ఆ గింజలు ఉండడం వల్ల ఆ మిరపకాయ అనేది మనం తినలేమండి, చాలా కారంగా ఉంటుంది ఆ గింజల వల్ల. మీకు కారం తినాలనిపిస్తే ఆ గింజలు ఉంచుకోండి. అది నెక్స్ట్ అలా మొత్తం తీసేసి అన్ని పచ్చిమిరపకాయలు అలా గింజలన్నీ తీసేసి అన్నీ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక స్పూను వాము, ఉప్పు కొంచెం, జీలకర్ర ఒక స్పూను వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మెత్తగా. నెక్స్ట్ మనం చీల్చి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలని, ఆ బాటిల్లో ఈ పొడిని పెట్టండి. ఈ పొడి పెట్టడం వల్ల మనం ఈ పచ్చిమిరపకాయలు తినేసేయచ్చండి. ఏమి కాదు, ఈ వాము పెట్టాం కాబట్టి వాము జీలకర్ర చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలా అన్నీ అట్లా ఫిల్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మిరపకాయలన్నీ పిండిలో వేసి ఇలా బజ్జీలాగా ఆయిల్లో వేసేసుకోండి. పిండి మొత్తం లోపల దాకా వెళ్ళాలండి మిరపకాయల్లోకి. ఇలా వేసి ఆయిల్లో ఒకసారి ఫ్రై చేయండి. అంటే అట్లా వేయంగానే ఒక 2 నిమిషాల్లో తీసేసేయండి, మొత్తం వేగనీయకుండా. ఇలా ఉన్నప్పుడు తీసేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి ఇంకో వాయి కూడా వేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత ఒకసారి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ అవి కూడా తీసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి వేయించండి. ఇలా 2 టైమ్స్ వేయించడం వల్ల మనకి బజ్జీలు అనేది చాలా కరకరలాడుతూ బాగా క్రిస్పీగా మంచిగా వస్తాయండి. బయట వాళ్ళు చేసేది కూడా ఇలాగే అండి, అందుకనే మనం బయట బజ్జీలు బాగా ఇష్టంగా తింటాం. అలానే మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఇంతే రుచిగా వస్తాయి. ఈ డిష్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, అవి చూసి చేయండి. అమ్మ వంట ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చిన వంటల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇలా వేగినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇంకా బజ్జీలు వేయగా మిగిలిన పిండి ఉంటుంది కదండి, కొద్ది గొప్ప కొంచెం మిగులుతుంది కదా, ఆ మిగిలిన వాటిల్లో ఇలా నేను ఒక ఉల్లిపాయని ఇట్లా రింగుల్లాగా కట్ చేసి అలా వేసేసానండి, ఆ మిగిలిన పిండి వేస్ట్ అవ్వకుండా. కావాలంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ వేసింది కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేగినవి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా మిరపకాయ బజ్జీలు. ఈ బజ్జీలని ఇలా ఒక చాకు తీసుకొని ఒక్కొక్క బజ్జీని ఇలా మధ్యకి చీల్చండి. ఇలా చీల్చి పక్కన పెట్టుకోండి. అన్నీ మీకు ఎన్ని కావాలో అన్నీ. దీంట్లో మనం ఉల్లిపాయలు పెడతామండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి ఉల్లిపాయ ముక్కలండి, ఇవి నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది నిమ్మకాయ కారం అండి, దీంట్లో నిమ్మకాయ రసంలో ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను. ఇవి ఇట్లా తయారు చేసి పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలన్నీ ఇలా బజ్జీలో మధ్యలో ఇట్లా పెట్టుకోండి. అన్నిటికీ అలానే ఉల్లిపాయలన్నీ పెట్టుకోండి. ఉల్లిపాయ బజ్జీలు మామూలు బజ్జీలు చేస్తున్నా నేను, మీకు ఇష్టమైతే మొత్తం ఉల్లిపాయ బజ్జీలు కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా నిమ్మరసం చేసుకున్నాం కదా, ఆ నిమ్మరసాన్ని కూడా
ఇలా ఉల్లిపాయలు పెట్టిన తర్వాత ఇట్లా పైన చల్లుకొని పైన ఇట్లా పోసుకొని తినచ్చండి. ఇంతేనండి మిరపకాయ బజ్జీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.